రేపు జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నల్గొండ ఎస్పీ రంగనాథ్ తెలిపారు. స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించి పరీక్షా కేంద్రాలను ఎస్పీ రంగనాథ్ పరిశీలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 11,289 మంది అభ్యర్థులకు 23 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిర్ణీత సమయం 10 గంటల కన్నా 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదన్నారు ఆయన. రేపు నల్గొండ పట్టణంలో కానిస్టేబుల్స్కి సంబంధించినటువంటి రాత పరీక్ష దాదాపు 11,000 పైన అభ్యర్థులు 28 సెంటర్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎస్ఎల్పిఆర్బి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి ఆధ్వర్యంలో జేఎన్టీఓ వారు కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ కూడా 28 సెంటర్స్ దగ్గర చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చీఫ్ సూపరింటెండెంట్స్ అందరూ కూడా వాళ్ళకు చేయాల్సినటువంటి అరేంజ్మెంట్స్ దాంట్లో నిమగ్నం అయినారు. అంతా కూడా ఉత్కి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. సో మేము క్యాండిడేట్స్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే రేపు మార్నింగ్ ఎర్లీగా అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్స్కి చేరుకొని ఎగ్జామ్ 10 నుంచి 1 గంట దాకా 1 o'clock దాకా ఉంది కాబట్టి మీరు బై 8కి వచ్చేస్తే కనుక అంటే లాస్ట్ మినిట్ రష్ని అవాయిడ్ చేయండి. ముందుగానే వచ్చేస్తే మీకు ఏంటంటే కూల్గా మీకు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎగ్జామ్ కూడా ఏదో గందరగోళ పరిస్థితుల్లో లేకపోతే ఏదో లాస్ట్ మినిట్ టెన్షన్ తోటి వచ్చి అట్లా రాసే పరిస్థితి కాకుండా ప్రశాంతంగా రాసేదానికి ముందుగా చేరటం అనేది చాలా అవసరం. చేరిన తర్వాత మీతో పాటు ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు సెల్ ఫోన్లు కానివ్వండి లేకపోతే ఏమన్నా ఇయర్ ఫోన్స్ కానివ్వండి లేకపోతే బ్లూటూత్ డివైజెస్ కానివ్వండి ఇంకా ఏమన్నా మెమరీ కార్డులో ఎస్డీ కార్డులో ఇంకా ఏదైనా ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇంతేకాదు ఈవెన్ వాచెస్ కూడా అంటే చేతి వాచ్లు ఇట్లా నార్మల్ వాచెస్ కూడా అవి కూడా పర్మిటెడ్ కాదు. సో ఇదందరూ కూడా దయచేసి గుర్తుంచుకొని మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఇన్కన్వీనియన్స్ అయితే కనుక దాన్ని మనం ఆ ఇబ్బందులు మనం అధిగమించడానికి మేము ముందుగానే మీకు చెప్తున్నాము. సో దయచేసి ఈవెన్ వాచెస్ కూడా తీసుకురావచ్చు. సో మీరు మార్నింగ్ ఎర్లీగా 8కి వస్తే ఇక్కడ